ఈరోజు మన ఈ వీడియోలో ఒక మంచి మిలెట్ హెల్త్ మిక్స్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నేనైతే ఈ వీడియోలో 4 రెసిపీస్ చేశాను. ఇందులో చాలా రకాల మిలెట్ పౌడర్స్ మిక్స్ అయ్యాయండి. అవేంటో నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను. ఆ పౌడర్ని 4 రకాలుగా ఎలా యూస్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పాను. ఇందులో చెప్పాను కదా చాలా మిలెట్ పౌడర్స్ యాడ్ అయ్యాయని. అవి నేను తెలుగులో చెప్తాను, ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇందులో అరికెలు, కొర్రలు, సామలు, ఊదలు, సజ్జలు, రాగులు, జొన్నలు, బాదం, పుచ్చపప్పు, మొక్కజొన్న, అవిసె గింజలు, గుమ్మిడి గింజలు, వేరుశనగ, మిరియాలు మరియు యాలకులు, ఇవన్నీ కూడా పౌడర్ చేసి ఇందులో మిక్స్ చేశారు కాబట్టి చాలా చాలా హెల్దీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఇడ్లీలు ఏంటి అంటే, మామూలుగా మనం వండుకునే ఇడ్లీ పిండిలో ఈ పౌడర్ని నేను ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసి ఇడ్లీలు పెట్టాను. ఇడ్లీలు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయి. ఇవి 2 తింటే సరిపోతుంది అనిపించింది నాకైతే. ఒకేసారి మనం చేంజ్ అవ్వలేం కదండి, రెగ్యులర్గా చేసుకునే మన ఇడ్లీలు అంత హెల్దీ కాదు. అందుకోసం ఈ పౌడర్ని అందులో కలుపుకొని నిదానంగా అలవాటు చేసుకుంటే మన హెల్త్ బాగుంటుంది, టేస్టీగా కూడా అనిపిస్తాయి ఇడ్లీలు. పిల్లలైతే ఇడ్లీలు ఇష్టం లేదు అని మారం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ పిండిని మీరు మామూలుగా వేసుకునే దోశల పిండిలో కొంచెం మిక్స్ చేసి దోశ వేసి చూడండి. దోశ చాలా బాగా వస్తుంది, హెల్త్కి హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను వేసి చూశాను. కొంచెం సేపు ముందుగా కలిపేసుకొని అది పిండిలో మొత్తం కలిసే వరకు నానబెట్టాలి. తర్వాత దోశ వేసుకుంటే చక్కగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ రోజుల్లో చాలామందికి హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది కదండి. మీ డైట్లో ఈ హెల్దీ మిక్స్ని యాడ్ చేసుకోండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఎలా ఉంటుందో. 2 రెసిపీస్ చూపించాను కదండి, ఇప్పుడు చూపించబోయే రెసిపీ మీరు బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నట్లయితే, ఇందాక నేను చెప్పినట్లుగా ఫుడ్ మానేసి డైటింగ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ షేక్ని మీరు మార్నింగ్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ లాగా ఉపయోగపడుతుంది. మరగపెట్టిన పాలల్లో ముందుగా ఒక కప్పులో కొంచెం వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఈ హెల్దీ మిక్స్ వేసి కలిపిన తర్వాత ఈ పాలల్లో కలిపేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి అలా మరిగించుకోండి. ఇది తాగడానికి రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం బెల్లం పౌడర్ కలుపుకొని తాగొచ్చండి. చెప్పాను కదా ఇది బ్రేక్ఫాస్ట్ కింద మీరు యూస్ చేసుకోవచ్చు, పిల్లలకి ఇస్తే చాలా చాలా మంచిది. చివరగా ఈ హెల్దీ రెసిపీని కూడా చూసేయండి. మరి ముందుగా ఒక ప్యాన్లో వాటర్ ఒక కప్పుడు పోసుకొని అవి మరిగేలోపు అరకప్పు కంటే కొంచెం ఎక్స్ట్రా బెల్లం వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ పౌడర్ని ఒక కప్పు నిండా వేసేసి కలిపేయండి. ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇలా మోదకాలలాగా చేసుకోండి. ఇవి చేయడానికి సులభం, తినడానికి చాలా హెల్దీ. అంతేకాకుండా పిల్లలు బాగా ఇష్టపడతారు. స్కూల్కి మీరు ఇది స్నాక్ ఐటెం లాగా పెట్టచ్చు. పిల్లలు ఇంటికి రాగానే కూడా ఇవి చేసి పెట్టచ్చు. అలా చేసుకున్న ఈ మోదకాలని ఒక 10 మినిట్స్ ఇడ్లీ పాత్రలో కానీ ఇలా ఆవిరి మీద కానీ పెట్టుకోండి. తినడానికి ఇవి రెడీ అయిపోతాయి. కొంచెం చల్లార్చిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 2 డేస్ ఆర్ 3 డేస్ కూడా నిల్వ ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ ఇక్కడ ఇచ్చాడు కదా ప్యాకెట్ మీద చూడండి. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఎన్హాన్సెస్ గట్ హెల్త్, బూస్ట్స్ ఎనర్జీ లెవెల్స్, స్ట్రెంథన్స్ ఇమ్యూనిటీ సిస్టమ్, బెనిఫిట్స్ ఇన్ డీటాక్సిఫైయింగ్ బాడీ, ఎఫెక్టివ్ ఇన్ రెడ్యూసింగ్ ద బ్లడ్ ప్రెషర్, లోయస్ బేస్ కొలెస్ట్రాల్ లెవెల్, హెల్ప్స్ టు ప్రివెంట్స్ టైప్ 2 డయాబెటీస్, రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్. నాకైతే ఈ మిల్లెట్ హెల్దీ మిక్స్ బాగా నచ్చిందండి. మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. ఈ మంచి హెల్త్ మిక్స్ని మీరు కూడా టేస్ట్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.